సేమ్ టైం మీరు చెప్పినటువంటి సంస్థే అసలు లేదని ఎస్టాబ్లిష్ అయిందని చెప్తుంది. ఆ మనీ ఆరు సెల్ కంపెనీలకు వెళ్ళిపోయింది అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ సెల్ కంపెనీలు మనీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీకు చేరింది అన్నటువంటి అంశాన్ని దర్యాప్తు సంస్థ చెప్తుంది. ఈవేళ ఆ ఇద్దరు ఏమో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ దేశాన్ని నుంచి పారిపోయినారు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. అయినా ఇది మేం చెప్పిందో పోలీస్ వ్యవస్థ చెప్పిందో ఇది కాదు కదా. మనం కోర్టు ముందు ఇది జ్యుడిషియరీ నిర్ణయించాల్సింది. దాన్ని మనం సమాజం తప్పు పడితే ఎట్లా? ఇట్లాంటి విషయాన్ని దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు సంస్థని అభినందించాలి. కానీ ఇంకొకరు ఇట్లాంటి పొరపాటు చేయకుండా నిరోధించేటువంటి స్థితిలో సమాజం ఉండాలి. కానీ అసలు దర్యాప్తు సంస్థను తప్పు పట్టడం, దీనికేమో మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం, అసలు దర్యాప్తు చేయడానికి వీల్లేదనడం ఏంటి? ఎటు వెళ్ళిపోతున్నట్టు మనం? ఇది కరెక్ట్ కాదు. నేను మాజీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే, అనేక ఆధారాలతో మేము చార్జ్షీట్ పెట్టాము, రిమాండ్ రిపోర్ట్ను రాశాము, జ్యుడిషియరీ ముందుకు వచ్చారు వాళ్ళు, అది ప్రజలకు తెలిసింది. అనేక మంది ఇన్వాల్వ్ అయినారన్నటువంటిది కూడా వచ్చింది. 37 మంది, మీరు 37 ముద్దాయి కదా దీంట్లో ఉన్నారు. ఉన్నప్పుడు మీరు స్వచ్ఛందంగా సహకరించాలి. దర్యాప్తు జరిగి ప్రజల ముందు కోర్టులో మీరు నిర్దోషిగా బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎన్నడైతే మీరు అక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారో మీరు మచ్చ మిగిలిపోతుంది. జ్యుడిషియరీలో మీరు నిర్దోషిగా బయటకు వస్తే ప్రజలలో తేట తెల్లమవుతుంది. కానీ అసలు దర్యాప్తు జరగనివ్వకుండా నువ్వు అడ్డుపడి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నువ్వు దోషం అన్నటువంటిది కోర్టు కంటే ముందు ప్రజలే నిర్ణయించేస్తారు. ప్రజాస్వామ్యంలో కొన్ని సందర్భాల్లో కోర్టు నిర్ణయిస్తుంది, కొన్ని ప్రజల్లో సమాజంలో దోషి అన్నది సమాజమే నిర్ణయించేస్తుంది. నేను నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక పౌరుడిగా, ఈ కేబినెట్లో ఉండే ఒక మంత్రిగా, అనేక విషయాలు చూసినటువంటి వ్యక్తిగా, ఈ దేశంలో ఇదేం కొత్త కాదు. అనేక మంది పెద్దలు ఆరోపణలు ఎదుర్కొన్నారు, శిక్ష అనుభవించారు, లేదా నిర్దోషిగా బయటపడ్డారు. మీరు కూడా ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నటువంటి కేసుని దర్యాప్తు చేసిన సంస్థకి సహకరించి వారు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చి, నేనేం చేయలేదు, నా తప్పు చేయలేదు, ప్రొసీజరల్గానే ఉంది అనేటువంటి నిరూపించుకోవడానికి అవకాశం ఉంది కనుక జ్యుడిషియరీ ముందు నిరూపించుకోవాలని నేను కోరుతున్నాను. సభ్య సమాజానికి నేను కోరేది ఏంటంటే, ఇలాంటి దర్యాప్తు జరిపినటువంటి దర్యాప్తు సంస్థని అభినందించాలి. మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ ఇలాంటి పెద్ద విషయాన్ని కనుక్కొని అనేక స్థాయిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి, అంటే విదేశాల్లో ఉన్న సంస్థకి ఈ డబ్బు వెళ్ళిందని చెప్తే, ఆ సంస్థే మాకేం సంబంధం లేదని చెప్తే ఏంటిది? ఇలాంటి వీటిని దబాయించడం ఏంటి? అమాయకుని ప్రజలను రెచ్చగొట్టి లాండాడు ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంటి? అందుకోసం నేను సభ్య సమాజాన్ని కోరుతుంది, మీరెవరు ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. న్యాయం లోతుగా వెళ్ళిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది, మీ అందరూ తెలుసుకుంటారు. నిర్దోషి అయితే నిర్దోషిగా అతను బయటకు వస్తాడు, లేదు దోషి అయితే ఈ దేశంలో తప్పించుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జంప్షన్ అయితే ఉండదు. ఎవరైనా దోషిగా ఉంటే దోషి శిక్షను అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఇది నేను ముక్తాయింపుగా నేను ఈ సందర్భం చెప్పదలుచుకున్నాను. పౌరులందరికీ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. నమస్కారం. అచ్చెన్నాయుడు గారు, మరి నేను చెప్తున్నాను కదా, ఇదేమి ఇప్పుడు రిజిస్టర్ చేసిన కేసు కాదు, 2 సంవత్సరాల క్రితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇందులో ముద్దాయి కాదు, 37 ముద్దాయి. ఒక్క దర్యాప్తు సంస్థే కాదు, అనేక సంస్థలు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ధనం బోగస్ సంస్థకి వెళ్ళింది, ఆ సంస్థ లేదన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అది ఒక పేరు ప్రఖ్యాతలకు వెళ్ళినటువంటి మల్టీనేషనల్ చెప్పింది. ఆ మనీ వచ్చినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి మనీ 6 సెల్ కంపెనీలకు వెళ్ళింది, అది ఎస్టాబ్లిష్ అయింది కేంద్ర దర్యాప్తు సంస్థల్లో. మళ్ళీ ఆ సెల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మనీ రాష్ట్రానికి వచ్చింది. మీరు చూసి కనిపించిపోతుంది కదా క్లియర్గా. 3, ప్రొసీజరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి శాంక్షన్స్ ఇచ్చినప్పుడు జరగలేదన్నది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ
ఈ వ్యవహారాన్ని నడిపినటువంటి ఇద్దరు కీలకమైన వ్యక్తులు దేశం విడిచి పారిపోయినారు. ఇదంతా క్లారిటీ ఉంది కదా, ఇదేమిటి, ఇది మనం తప్పు చేసి మనం దబాయించడం ఏంటి? ఉంది, ఇప్పటికే ఉంది, దబాయించండి, మీరు కోర్టు ముందు దబాయించండి, కోర్టు ముందు రుజువు చేసుకోండి, చేసుకుని క్లీన్గా రండి. మీరు మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు అధికారం ఇవ్వమని ప్రజలకు అడిగే ముందు ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఎంత మీరు ఎదురొడ్డి నిలబడి కోర్టు ముందు రుజువు చేసుకోవాలి, కానీ ఇవేమీ మాకు సంబంధం లేదన్నట్టుంటే ఎట్లా? దయచేసి నేను ఇందులో ముద్దాయిలైనటువంటి వరకు అందరికీ కోరుతున్నాను, మీరు కోర్టులోనే రావాలి తప్ప బయట ఒక సమాజాన్ని తప్పుదోవరు పట్టించి పని చేయొద్దని కోరుతాను. నమస్కారం. దట్ ఈస్ డిఫరెంట్ అండి. సమాజం లోపాన్ని మనం సమాజంలో ఉండే లోపాన్ని క్యాష్ చేసుకోవడం, అది సమాజం లోపం చేసుకోవడం అనేది అది సమాజంకి సంబంధించింది. బట్ నేనుగా నాకు ఒక ఆరోపణ వచ్చినప్పుడు నేను రుజువు చేసుకోవడానికి సిద్ధపడాలి, కానీ నువ్వు ముఖ్యమంత్రి చేయడం ఖాయం, నువ్వు ప్రభుత్వం నడిపింది ఖాయం, నువ్వు డబ్బు ఇచ్చింది ఖాయం, డబ్బు వెళ్ళినటువంటి సంస్థ మాకు ఇవ్వలేదు అని చెప్తుంది ఖాయం, అది 6 సెల్ కంపెనీలకు వెళ్ళిందంది, కేంద్ర దర్యాప్తు సంస్థల్లో వచ్చేసింది ఖాయం, ఆ మనీ మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందన్నది బ్యాంకులు రుజువు చేస్తే జీఎస్టీ ఎగ్గొట్టేశారన్నది ఖాయం, ఏం వాట్ మోర్ డీటెయిల్స్ దే వాంట్? ఇంకెంతకుండా ఈ కేసును కూడా దర్యాప్తు సంస్థలు చేయకపోతే మన దర్యాప్తు సంస్థలు ఇలాంటి ఇంత అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ప్రశ్నించే స్థితి రాదా? దయచేసి ఈ వాదనలన్నీ కరెక్ట్ కాదు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా దర్యాప్తు సంస్థల ముందు సహకరించినారు. పక్కన జయలలిత, అంతకుముందు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ, దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఎంత దర్జాగా వ్యవహరించినారు. మీరేంటి ఇలాగా సమాజాన్ని రెచ్చగొట్టే పని చేస్తారు? ప్రభుత్వ ధనం ఇలా చేయడం తప్పు కదా, కరెక్ట్ కాదు కదా? పైగా మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు, గవర్నమెంట్ మళ్ళీ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ళు మీరు ప్రజాధనాన్ని ఇలాగ దుర్వినియోగం చేసేసి, మేమంటున్నాం దర్యాప్తు సంస్థే మేము నమ్ముతున్నాము, మీరు ఇది నమ్మరు, కరెక్టే, నమ్మక ఎక్కడ, మనం మీరు కానీ మేము కానీ అందరం కలిసి ప్రజలు గారు అందరం కలిపి జ్యుడిషియరీ ముందు తెలుసుకోవాలి దాన్ని. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సమయంలో దర్యాప్తు జరుగుతుంది కనుక. ఏమని సార్, ఇవన్నీ జ్యుడిషియరీ విల్ డిసైడ్ ఈ టైంలో. మాలంటలో మాట్లాడకూడదు ఆ విషయాలు, అది తప్ప, రైటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ టెక్నికాలిటీస్, టెక్నికాలిటీస్. ఎప్పుడు వాస్తవాన్ని ఎప్పుడు మైలేజ్ రాదండి. వాస్తవం అనేది వాస్తవంలో ప్రజలకు అన్యాయం జరిగింది, రాజ్యానికి అన్యాయం జరిగింది, ప్రజల ధనం దుర్వినియోగం అయిపోయిందంటే మైలేజ్ ఎట్లా వస్తుందండి? సరే వస్తే రాని, కానీ వాస్తవం అయితే ప్రజలకు తెలియాలి కదా. లెట్ దమ్ ఫేస్ జ్యుడిషియరీ స్క్రూటినీ, చూద్దాం అది. థ్యాంక్ యూ.